ఇక మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో ఇవాళ ఎన్డీఏ మరియు ఇండియా కూటమిలు పోటాపోటీ సమావేశాలు నిర్వహిస్తున్నాయి. సాయంత్రం 4 గంటలకు ఎన్డీఏ కూటమి సమావేశం జరగబోతోంది. ఆ తర్వాత సాయంత్రం 6 గంటలకు ఢిల్లీలో ఇండియా కూటమి మీటింగ్ ఏర్పాటు చేసుకుంది. మల్లికార్జున ఖర్గే నివాసంలో ఇండియా కూటమి నేతలు సమావేశమవుతారు. ఎన్నికల ఫలితాలపై సమీక్షను నిర్వహిస్తారు. ఢిల్లీలో ఇవాళ ఎన్డీఏ ఇండియా కూటములు పోటాపోటీ సమావేశాలు నిర్వహిస్తున్నాయి. సాయంత్రం 4 గంటలకు ఎన్డీఏ కూటమి సమావేశం జరగబోతోంది. సాయంత్రం 6 గంటలకు ఢిల్లీలో ఇండియా కూటమి మీటింగ్ ఏర్పాటు చేసుకుంది. మల్లికార్జున ఖర్గే నివాసంలో ఇండియా కూటమి నేతలు సమావేశమవుతారు. ఎన్నికల ఫలితాలపై సమీక్షను నిర్వహిస్తారు. లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత సర్టాజ్ ఈరోజు ఢిల్లీలో ఇండియా కూటమి ఎన్డీఏ కూటమి ఇద్దరు కూడా పోటాపోటీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎవరికి కూడా సింగిల్ గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మ్యాజిక్ ఫిగర్ అనేది రాకపోవడంతో కూటమి నేతలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. దానిలో భాగంగానే అంటే కూటమితో కలిపి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సరిపడా స్థానాలు ఉన్నప్పటికీ కూడా దాంట్లో కొంతమంది చేజారిపోతారనే ఆందోళన వ్యక్తమవుతోంది బీజేపీ నేతల్లో. ఎన్డీఏ కూటమి నేతలు ఈ నేపథ్యంలోనే సాయంత్రం 4 గంటలకు ఎన్డీఏ కూటమి ఈ సమావేశం జరగబోతోంది. ఈ సమావేశానికి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, జేడీయూ అధినేత నితీష్ కుమార్, ఇతర ఎన్డీఏ కూటమి నేతలందరూ కూడా ఈరోజు సమావేశం కావుతున్నారు. సాయంత్రం 4 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఎన్డీఏ కూటమి సమావేశం జరగబోతోంది. ఈ సమావేశంలో ప్రధానంగా ప్రభుత్వ ఏర్పాటు, మరొక కేంద్ర కేబినెట్కి సంబంధించి కీలక వీరందరి నుంచి కొంత ఫీడ్బ్యాక్ తీసుకునేందుకు ఎన్డీఏ కూటమి సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఈ సమావేశం జరగబోతోంది. మరోవైపు ఇండియా కూటమి కూడా ఈసారి లోక్సభ ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చింది. ఒకవైపు 292 నియోజకవర్గాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఎన్డీఏ కూటమి సిద్ధంగా ఉండడంతో 234 స్థానాలతో ఇండియా కూటమి కూడా గట్టి పోటీ ఇచ్చింది. ఇండియా కూటమి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయేందుకు ఇంకా కావలసిన సీట్లను సాధించేందుకు ఇతర పార్టీలతో మంతనాలు జరుపుతున్నట్లుగా తెలుస్తుంది. దానిలో భాగంగా ఇప్పటికే కర్ణాటక ట్రబుల్ షూటర్గా పేరు పొందిన డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ను రంగంలోకి దించినట్టు తెలుస్తుంది. వారితో పాటు శరద్ పవార్, అఖిలేష్ యాదవ్ను కూడా రంగంలోకి దించి ఇటు చంద్రబాబుతో ఇతర కొంతమంది ఎన్డీఏ కూటమి నేతలతో మాట్లాడేందుకు వారందరినీ రంగంలోకి దింపినట్టు తెలుస్తుంది. కానీ దానికి సంబంధించి అధికారిక సమాచారం అయితే తెలియాల్సింది. కొన్ని ఊహాగానాలు అయితే మాత్రమే ఇప్పుడు ప్రజెంట్ వ్యక్తమవుతూ ఉన్నాయి. అంటే ఎవరికి కూడా 272 మ్యాజిక్ ఫిగర్ అనేది సింగిల్గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ ఏ ఒక్క పార్టీకి రాలేదు. అంటే ఒకవైపుగా ఎన్డీఏ కూటమిలో బీజేపీకి 240 స్థానాలు వచ్చినప్పటికీ కూడా ఇటు కాంగ్రెస్కు మాత్రం 100 స్థానాల వరకు మాత్రమే, మిగతా ఇండియా కూటమి పార్టీ నేతలతో కలిపి మాత్రమే 234 స్థానాలు వచ్చాయి. ఇక బీజేపీ మాత్రం మూడోసారి మేమే అధికారంలోకి రాబోతున్నాం, అంటే ఆల్రెడీ మాకు మ్యాజిక్ ఫిగర్ దాటింది కాబట్టి ఎన్డీఏ కూటమి నేతలతో కలిపి మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారనే ధీమా అయితే వారు వ్యక్తం చేస్తున్నారు. ఇటు కాంగ్రెస్ కూడా చివరి వరకు ప్రయత్నం చేసేందుకు పోరాడేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఇతర పార్టీలకు సంబంధించిన నేతలందరితో కూడా మాట్లాడి, అంటే మొన్నటి వరకు కూడా జేడీయూ నేత నితీష్ కుమార్ ఇండియా కూటమిలో ఉండి మొదటి నుంచి మిత్రపక్షాలన్నింటిని కూడా, అంటే ప్రతిపక్ష పార్టీలన్నింటినీ కూడా అన్నింటిని కూడా ఒకతాటిపైకి తీసుకువచ్చి బీజేపీ ఇతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామనే ఉద్దేశంతో జేడీయూ అధినేత నితీష్ కుమార్ ఒక ప్రయత్నం చేశారు. అందరినీ ఒక దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత మళ్ళా ఎన్డీఏ కూటమిలోకి వెళ్ళిన పరిస్థితి కనిపిస్తోంది. దానిలో భాగంగానే మళ్ళా జేడీయూ నేతను నితీష్ కుమార్ను వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే వీరు
మంత్రాలు జరుపుతున్నట్లు తెలుస్తుంది. కానీ అవి ఆ చర్చలు ఎంతవరకు సఫలీకృతం అవుతాయా అనేది కూడా చూడాల్సి ఉంది. మరోవైపు చంద్రబాబుతో కూడా మాట్లాడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా అయితే కొంత సమాచారం అయితే అందుతుంది. కానీ ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా అధికారిక సమాచారం అయితే రావాల్సి ఉంది. కానీ ఇటు టీడీపీ నేతలు కానీ ఇతర కొంతమంది సీనియర్ నేతలు ఎవరు ప్రతి ఒక్కరు కూడా అంటే చంద్రబాబు ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఇండియా కూటమిలోకి వెళ్ళే అవకాశం లేదు అనేది మరొకొంత ప్రచారం అయితే జరుగుతోంది. అంటే మొత్తంగా చూసుకుంటే ఈరోజు రెండు కూటములు కూడా ఇండియా అలాగే ఎన్డీఏ రెండు కూటములు పోటాపోటి సమావేశాలు నిర్వహిస్తున్నాయి. పార్టీకి సంబంధించి ఇప్పటివరకు ఎంతమంది అభ్యర్థులు గెలిచారు, ఎంతమందికి మనకు అవసరం అవుతుంది, ఎవరెవరు వచ్చే అవకాశం ఉంది అనేది, అంటే ఆ కూటమికి సంబంధించి పార్టీల అభ్యర్థులు ఎన్డీఏ కూటమిని చీలికి తీసుకురావాలనేది ఇటు కొంతమంది ఇండియా కూటమి నేతలు ప్రయత్నాలు చేస్తుంటే, మరికొంతమంది ఇండియా కూటమి నేతలను తమ పార్టీలోకి తన కూటమిలోకి ఆహ్వానించేందుకు ఇటు ఎన్డీఏ కూటమి నేతలు కూడా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. చూడాలి మరి సాయంత్రానికి ఎవరి ప్రయత్నాలు ఎంతవరకు సఫలీకృతమవుతాయో కూడా చూడాల్సి ఉంది. సాయంత్రం 4 గంటలకు ఎన్డీఏ కూటమి సమావేశం ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరగబోతోంది. చివరికి చూస్తే 4 గంటలకు ఎన్డీఏ కూటమి సమావేశం ఉంది. ఇక ఈ సమావేశానికి ఇటు నితీష్ కుమార్ కూడా హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఈ 4 గంటల సమావేశం తర్వాతనే ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అనుకోవచ్చా? ఎందుకంటే మ్యాజిక్ ఫిగర్ అనేది దాటింది, కుటుంబ నేతలతో కలిపి మ్యాజిక్ ఫిగర్ అనేది దాటింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సినంత సంకేతే ఎన్డీఏ దగ్గర ఉంది. అంటే 292 మ్యాజిక్ ఫిగర్ కావాల్సింది 272 మాత్రమే. కానీ ఇక్కడ ఎక్కువ స్థానాలు ఉన్నాయి కాబట్టి అంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అంటే సింగిల్గా ఏర్పాటు చేసే అవకాశం లేదు కాబట్టి ఇక మిత్రపక్షాల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసుకున్న తర్వాత మాత్రమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ సందర్భంలోనే ఎన్డీఏ పార్టీలకు సంబంధించిన ఎన్డీఏ కూటమికి సంబంధించిన అంటే ఎన్డీఏ కూటమిలో రెండవ అతిపెద్ద పార్టీగా టీడీపీ ఉంది, మరోవైపు తర్వాత జేడీయూ, తర్వాత మిత్రపక్షాలు, మిగతా ఎన్డీఏ కూటమి నేతలు 24 స్థానాలు ఉన్నారు. వారందరి అభిప్రాయ సేకరణ చేసి వారందరికీ సంబంధించి ఒక క్యాబినెట్కి సంబంధించి ఒక రూపకల్పన జరగాలంటే ఎవరికి ఎటువంటి పోర్ట్ఫోలియోలు ఇవ్వాలి, ఎన్ని పోర్ట్ఫోలియో ఇవ్వాలి, ఇక ప్రభుత్వ పాలన ఏ విధంగా కొనసాగించాలి అనే దానిపై కూడా కొంత సమాలోచన చేసే అవకాశం కనిపిస్తుంది. మరొక ప్రచారం అయితే జరుగుతోంది. నిన్ననే పార్టీ ఘన విజయం సాధించిన తర్వాత ఏపీలో చంద్రబాబుకు పవన్ కళ్యాణ్కి ఫోన్ చేసినట్లుగా తెలుస్తోంది. అంటే ఇటు ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా కూడా ఫోన్ చేసి వారికి అభినందనలు తెలిపినట్లు కూడా తెలుస్తోంది. మరోవైపు ఎన్డీఏ కన్వీనర్గా కూడా పదవి బాధ్యతలు అనేవి చంద్రబాబుకు ఇస్తారు అనే మరో ప్రచారం అయితే జరిగింది. కానీ అది ఎంతవరకు కరెక్ట్ అనేది అధికారికంగా తెలియాల్సింది. గతంలో కూడా ప్రధానిగా ఉన్న సందర్భంలో వాజ్పేయి సమయంలో ఎన్డీఏ కన్వీనర్గా కూడా చంద్రబాబు వ్యవహరించారు. ఇప్పుడు అదే విధంగా ఇప్పుడు వ్యవహరించే అవకాశం కనిపిస్తుంది. కేంద్రంలో కీ రోల్ పోషించే ఛాన్సెస్ కూడా చంద్రబాబుకు ఉన్నాయి కాబట్టి ఎన్డీఏ కన్వీనర్గా ఇస్తారు అనే ఒక ప్రచారం అయితే జరుగుతోంది. దానికి సంబంధించి సాయంత్రం 4 గంటలకు జరగబోయే సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. కేంద్ర క్యాబినెట్లో టీడీపీతో పాటు ఇటు జనసేనకి కూడా కీలక పోర్ట్ఫోలియోలు కేటాయించే ఛాన్సెస్ ఉన్నాయి. ఇటు జేడీయూ, ఇతర మిత్రపక్ష పార్టీలకు సంబంధించి కూడా ఎన్డీఏ కూటమిలో ఎవరికి ఎటువంటి పోర్ట్ఫోలియోలు ఇవ్వాలి, ప్రభుత్వ పాలన ఏ విధంగా కొనసాగించాలి అనేది అందరి అభిప్రాయాలు, ఉమ్మడి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ప్రధానిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేయాలి, మూడోసారి నరేంద్ర మోడీని ప్రమాణ స్వీకారం చేస్తారా, కొత్తగా ఎవరి పేరైనా తెర మీదకి తీసుకొస్తారా అని కొన్ని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. కానీ ఫైనల్గా బీజేపీ నేతలు మాత్రం మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోడీని ప్రమాణ స్వీకారం చేస్తారంటూ కూడా వారందరూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరో ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారు ప్రధానిగా నరేంద్ర మోడీ అనేది ఈరోజు సాయంత్రం 4 గంటలకు జరిగే సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. సాయంత్రం 6 గంటలకు మల్లికార్జున ఖర్గే నివాసంలో ఇండియా కూటమి నేతలందరూ కూడా సమావేశం కాబోతున్నారు. తమకు వచ్చిన 234 స్థానాలతో పాటు ఇతర పార్టీలకు సంబంధించి అంటే మ్యాజిక్ ఫిగర్ అనేది ఇంకొక 38 స్థానాలు కావాల్సి ఉంటుంది. అంటే 234 ఉన్నాయి కాబట్టి ఇంకొక 38 స్థానాలు ఇస్తే 272 మ్యాజిక్ ఫిగర్ అనేది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సి ఉంటుంది. కాబట్టి ఏ పార్టీకి సంబంధించి ఎవరెవరిని పార్టీలోకి తీసుకురావాలి, ఎవరెవరితో చర్చలు జరపాలి అనేది కూడా ఇప్పటికే ఒక కమిటీని కూడా ఇండియా కూటమి వేసినట్టు తెలుస్తుంది. దానిలో భాగంగా శరద్ పవార్, నితీష్, ఇటు సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, మరోవైపు ఇటు ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్, వీరందరూ రంగంలోకి దిగి ఇతర పార్టీలకు సంబంధించిన నేతలతో చర్చలు జరుపుకున్నట్లు తెలుస్తుంది. కానీ దీనికి సంబంధించి కూడా అధికారిక సమాచారం అనేది సాయంత్రం 6 గంటలకు జరిగిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే సాయంత్రానికి ఇటు ఎన్డీఏ కూటమికి సంబంధించిన సమావేశానికి సంబంధించిన డీటెయిల్స్ కానీ ఇండియా కూటమికి సంబంధించిన డీటెయిల్స్ కానీ మనకు సాయంత్రం అధికారిక సమాచారం తెలిసే అవకాశం అయితే కనిపిస్తోంది. చంద్రబాబు కానివ్వండి, లేకపోతే ఇటు నితీష్ కుమార్ కానివ్వండి, వీళ్ళిద్దరు కూడా నేషనల్ పాలిటిక్స్ లో ప్రెసెంట్ కింగ్ మేకర్స్ లా కనిపిస్తున్నారు. అయితే వీళ్ళిద్దరి సపోర్ట్ ఆల్రెడీ ఇటు చంద్రబాబు సపోర్ట్ క్లియర్ గా ఎన్డీఏ వైపు ఉంది. ఇక నితీష్ కుమార్ కూడా లాస్ట్ టైం ప్రీవియస్ టైం అని చెప్పడం జరిగింది, ఎన్డీఏకి మా సపోర్ట్ ఉంటుంది, దాని మీదనే మేము నిలుస్తాం అని చెప్పి. మరి ప్రెసెంట్ కాంగ్రెస్ చేస్తున్న ఇవి ఏవైతే చర్చలు ఉన్నాయో ఇవి ఫలిస్తాయి అనుకోవచ్చా? ఫలిస్తాయంటే చివరి వరకు కూడా ప్రయత్నం చేసేందుకే ఇండియా కూటమి నేతలు
చూస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే ఇప్పటికే అంటే చర్చలు మొదలయ్యాయి అనేది ఒక ప్రచారం అయితే జరుగుతుంది. అది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా మనకు అధికారికంగా తెలియాల్సి ఉంది. కానీ మంతనాలు, చర్చలు, చర్చోపచర్చలు అయితే జరుగుతున్నాయి. కానీ వీరిద్దరూ, అది చంద్రబాబు కానీ నితీష్ కుమార్ ఇద్దరు కూడా పార్టీ ఎన్డీఏ కూటమిని వీడి వెళ్ళే అవకాశం లేదనేది ఒక చర్చ బలంగా కొనసాగుతోంది. చూడాలి మరి ఏం జరగబోతోంది. సాయంత్రం 4 గంటలు జరిగే చర్చలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, ఎటువంటి హామీలు చంద్రబాబుకు, నితీష్ కుమార్కు ఇటు ప్రధాని నరేంద్ర మోడీ కానీ అమిత్ షా ద్వయం ఇవ్వబోతోంది, వారు ఇచ్చిన ఆఫర్స్ను కానీ, వారితో జరిపిన చర్చలు కానీ వారిద్దరూ సమ్మతిస్తారా లేదా అనేది కూడా చూడాల్సి ఉంది. అంటే కానీ ఒక బలంగా ఒక బలమైన వాదన అయితే వినిపిస్తూ ఉంది. ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఇరువురు కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునేందుకు ఉపయోగపడుతుంది కాబట్టి ఇద్దరు కూడా ఎన్డీఏతోనే ఉంటారు అనే ఒక చర్చ అయితే కొనసాగుతుంది. కానీ చూడాలి సాయంత్రం వరకు, ఈ సాయంత్రం 4 గంటలు జరిగే సమావేశంలో ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు, ఇటు మరియు ఇండియా కూటమిలో కూడా ఎటువంటి చర్చలు జరుగుతున్నాయి, వారు ఇప్పటివరకు ఎవరితో మాట్లాడారనేది కూడా సాయంత్రానికి అధికారిక సమాచారం తెలిసే అవకాశం కనిపిస్తుంది. ఇక మరి కాస్తప్పట్లోనే చంద్రబాబు ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అక్కడ మీడియా సమావేశం నిర్వహించిన తర్వాత 11 గంటలకు తన నివాసం నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళి 11:30కి అక్కడ బయలుదేరి 2 గంటలకు ఢిల్లీ చేరుకుంటారు. ఢిల్లీ చేరుకున్న తర్వాత ఇక్కడ కొంతమంది పార్టీ నేతలతో కూడా సమావేశం నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. ఇక సాయంత్రం 4 గంటలకు సమావేశం జరిగిన తర్వాత ఢిల్లీలో కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేస్తారని కూడా ఒక సమాచారం అయితే అందుతోంది. సటస్ రైట్, థ్యాంక్ యూ.